కమలం పార్టీలో టికెట్ల వార్ కంటిన్యూ అవుతోంది. పార్టీలో సీనియర్లను కాదని కొత్త వారికి సీట్లు ఇవ్వడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు నేతలు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీకి హ్యాండ్ ఇచ్చింది హైకమాండ్. ఇక నల్గొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సీటు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు. అటు ఖమ్మం, వరంగల్లోనూ కొత్త వారికే ఛాన్స్ ఇస్తారనే సమాచారంతో అసంతృప్తిగా ఉన్నారు లీడర్స్. బీజేపీ స్టేట్ పార్టీలో పార్లమెంటు సీట్ల పంచాయతీ నడుస్తోంది. ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికే సీట్లు కేటాయించడంపై నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలు సీట్ల పంచాయతీ బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. అయినా పెద్దగా మార్పు లేకపోవడంతో కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నారు. అయితే కనీసం పెండింగ్ లో ఉన్న 2 సీట్లలోనైనా పార్టీ సీనియర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకు బీజేపీ పోటీ చేసే 15 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందులో వరంగల్, ఖమ్మం మినహా అన్ని స్థానాల్లో తన అభ్యర్థుల్ని బరిలో దింపింది. మొత్తం 4 బీజేపీ ఎంపీలు ఉండగా ఫస్ట్ లిస్ట్ లో 3 సిట్టింగ్లకు సీట్లు ఇచ్చింది. 4 కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇక 2 లిస్ట్ లో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావు స్థానంలో గోడెం నగేష్ కు టికెట్ను కేటాయించింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బివి పాటిల్ కు అసలు పార్టీ సభ్యత్వం లేని మాధవీలతకు సీట్లు ఎలా ఇస్తారని పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చాయి. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరగానే ఆయన కొడుకు భరత్ కు సీటు అలాట్ చేయడంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు మల్గాజిగిరి సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు మురళీధర్రావు, కూన శ్రీశైలం గౌడ్, కుమరయ్య, వీరేందర్ గౌడ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రావు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. లిస్టు వచ్చి వారమైనా ఇంకా పార్టీలో అసంతృప్తి జ్వాలలు తగ్గలేదు. ఆదిలాబాద్ లో కొత్తగా చేరిన గోడెం నగేష్ కు, నల్గొండలో సైదిరెడ్డికి, మహబూబాబాద్ లో సీతారాం నాయక్, పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ కు 2 లిస్ట్ లో సీట్లు కేటాయించడం ఆయా సెగ్మెంట్లలోని సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. మరోవైపు మహబూబ్ నగర్ లో డీకే అరుణకు టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ రెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మిగిలిన ఖమ్మం సీటు జలగం వెంకట్రావుకు, వరంగల్ సీటు ఆరూరి రమేష్ కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు కనీసం సమాచారం లేకుండానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్గొండ సీట్ ఇవ్వద్దని స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని జిల్లా నేతలు కలిసిన ఫలితం లేకపోయింది. చివరికి బీజేపీ హైకమాండ్ ఆయనకే సీట్ కట్టబెట్టింది. మరోపక్క వరంగల్ సీటు విషయంలోనూ ఆరూరికి ఇవ్వొద్దని కొందరు నేతలు పార్టీ అగ్రనేతల్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్న సీనియర్లకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వరంగల్లో ఆరూరికి టికెట్ ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్పారు సీనియర్లు. మరోపక్క జహీరాబాద్ లో కొత్త వారికి సీట్లు ఇవ్వడంపై అక్కడ నేతలు బివి పాటిల్ పోస్టర్లను చించేసి నిరసన తెలిపారు. ఈ పంచాయతీలన్నీ బీజేపీలో తీవ్ర కలకలను రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సీటు కేటాయింపు విషయంలో రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సెగ్మెంట్ పరిధిలోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరైన బూత్ లెవెల్ వాలంటీర్ల మీటింగ్ కూడా రాజాసింగ్ అటెండ్ కాలేదు. అయితే ఆందోళన చేస్తున్న వారిని రాష్ట్ర అధిష్టానం పిలిచి మాట్లాడిన దాఖలాలు లేకపోవడంతో నేతలు, వారి అనుచరుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.